Hi everyone, welcome to Balu IQ online classes. ee video lo manam discuss cheyabatatunna topic enti ante manaku modern indian history lo konni important questions ni discuss cheddamandi. So ee modern indian history questions anevi manaki anni rakala exams kante national level lo jarige exams ki alage state level lo jarige anni exams ki upayogapadtayi anamata. మన కంప్లీట్ ఇండియన్ హిస్టరీ ఉన్నా ఖచ్చితంగా మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్ వస్తాయి, లేదు ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉన్నా సరే మనకు అందులోంచి క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి డెఫినెట్గా ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. అయితే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే మీరు కనుక ఇప్పటిదాకా బాలు ఐక్యూ యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే యూ కెన్ డౌన్లోడ్ బాలు ఐక్యూ యాప్ అనమాట. సో మనం నిన్ననే ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో చాలామంది తీసుకున్నారు అండ్ క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి రెస్పాన్స్ ఇస్తున్నారు మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 2వ తారీఖున అనమాట మరో కోర్స్ లాంచ్ అవుతుందండి. అదేంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ 6 మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ లాంచ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనకి 299కి ఒకే 4 మంత్స్ వ్యాలిడిటీతో ఒక కోర్స్ ఉందన్నమాట, 299కి. మరి ఇది 4 మంత్స్ వ్యాలిడిటీతో ఉందండి. అయితే చాలామంది ఏంటంటే సార్ 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా ఒకటి లాంచ్ చేయండి అని అడిగారు హిస్టరీ పాలిటీ. సో 399 పెడుతున్నాను. సో మీకు ఏంటంటే 2 మంత్స్ ఎక్స్ట్రా వస్తుంది, 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఒకవేళ 299 కావాలంటే అది తీసుకోవచ్చు, ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి మనకి, అలాగే జాగ్రఫీ ఎకానమీ కూడా మనకు ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, నీలి నీటి విధానాన్ని ప్రారంభించినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఓకేనండి, బ్లూ వాటర్ పాలసీని ప్రారంభించినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంట? నినాడా కున్హా, ఫ్రాన్సిస్ డి అల్మిడా, అల్బు క్లర్క్ అండ్ మార్టిన్ అల్ఫాన్సో డిసౌజా. ఓకే, మరి వీళ్ళలో ఎవరు అసలు మనకి బ్లూ వాటర్ పాలసీని స్టార్ట్ చేశారంటే, బేసిక్గా తీసుకుంటే భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరు అంటే ట్రేడింగ్ కోసం వచ్చింది పోర్చుగీస్ వాళ్ళండి. అలాగే చివరిగా వెళ్ళింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఆల్మోస్ట్ మనకి 1962 వరకు ఉన్నారనమాట. అయితే తర్వాత వచ్చేసి మనం తీసుకుంటే మనకి ఫస్ట్ టైం పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే 1498లో ఫస్ట్ టైం మనకి వాస్కోడగామా రావడం జరిగింది కేరళకి. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే 1502లో కొచ్చిన్లోని వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు గవర్నర్స్ని పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి గవర్నర్ ఎవరండి అంటే ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా అనమాట. ఇతను ప్రారంభించిన విధానమే నీలి నీటి విధానం. బేసిక్గా తీసుకుంటే మనకి మనకి సముద్రంలో వాటర్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది కొంచెం మనం దూరం నుండి చూసేటప్పుడు. సో కాబట్టి అరేబియా సముద్రంలో మొత్తం ఆధిపత్యం అంతా కూడా మనకే ఉండాలి, ఓకే, రాజకీయాల్లో మనం జోక్యం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఇతను ప్రారంభిస్తాడండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరెవరైతే అరబ్ ఏరియా నుంచి అలాగే ఈజిప్ట్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్తకులు ఉన్నారో వాళ్ళని కూడా దెబ్బతీయడం కోసం ప్రారంభించింది మనకి ఏంటంటే ఈ బ్లూ వాటర్ పాలసీ అనమాట. మరి ఆ తర్వాత వచ్చినటువంటి అల్బు క్లర్క్ ఏం చేస్తారంటే ఈ బ్లూ వాటర్ పాలసీని తీసేస్తారు. ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి, బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరని అడిగితే మనకి అల్బు క్లర్క్. సో ఇదే విషయాన్ని మనం స్టేట్మెంట్ ఓరియంటెడ్ కూడా చెప్పుకోవచ్చు, క్రింది స్టేట్మెంట్ని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని. సో మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి, సో క్వశ్చన్ చిన్నదైనా సరే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు డెప్త్ లెవెల్లో ఉంటుంది ప్రతిదీ కూడా. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, చూడండి ఇప్పుడు చూడండి, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసిం అండి షుజావుద్దౌలా అండి. సో వాస్తవానికి తీసుకుంటే మనకి ప్లాసీ యుద్ధం కాలంలో అందరికీ తెలుసును 1757 ఓకే జూన్ 23 అనమాట మనకి ప్లాసీ యుద్ధం జరిగిందండి. ఎవరెవరికంటే సిరాజుద్దౌలాకి, రాబర్ట్ క్లైవ్కి. అయితే ప్లాసీ యుద్ధం కాలంలో బెంగాల్ నవాబ్ అన్నప్పుడు మనం ఈజీగానే పెడతాం, కానీ బక్సార్ యుద్ధం కాలంలో నేను అడిగాడానికి ఎగ్జాంపుల్, ఓకే, బక్సార్ యుద్ధం కాలంలో బెంగాల్ నవాబ్ ఎవరని అడిగితే చాలామంది ఏంటంటే మీర్ కాసిం అనుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, కానీ మీర్ కాసిం ఏంటండి అంటే, మీర్ కాసిం అంటే ఫస్ట్ మనకి సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్, మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం అవుతాడు. కానీ మీర్ కాసిం ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళకి అనమాట బెంగాల్లోని వాళ్ళకి వచ్చినటువంటి ఫ్రీ దస్తకులను రద్దు చేసేస్తాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే భారతీయ వర్తకులు అలాగే బ్రిటిష్ వర్తకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వల్ పవర్స్ ఇస్తాడు అనమాట. దీంతో బ్రిటిష్ వాళ్ళు కోపం వచ్చి ఏం చేస్తారంటే మీర్ కాసింని తీసి మళ్ళీ మీర్ జాఫర్నే పెడతారు. ఎప్పుడైతే మీర్ జాఫర్ని మళ్ళీ పెడతారో అప్పుడు మీర్ కాసిం ఏం చేస్తారంటే అయోధ్య నవాబు షుజావుద్దౌలా దగ్గరికి వెళ్ళి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం 2 దగ్గరికి వెళ్ళి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్కి ప్లాన్ చేస్తారండి. సో మీ అందరికీ తెలుసును, చూడండి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది మనకి ఎప్పుడు జరిగింది అంటే 1764. చూడండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే 1757 జూన్ 23, అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అయితే మనకి 1764 అక్టోబర్ 22. ఓకేనా, సో ఇది మీ అందరికీ తెలిసిందే. దీని తర్వాత మనకి జరిగిందే అలహాబాద్ అగ్రిమెంట్ అనమాట.
సో చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడాను. నెక్స్ట్ చూడండి, రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం చేసుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? సో గవర్నర్ జనరల్స్ మరియు వైస్ రాయస్ మీద నేను సెపరేట్ క్లాస్ చేస్తాను. ఓన్లీ ఎంసీక్యూలు అన్నీ కూడా గవర్నర్ జనరల్స్ వైస్ రాయస్ మీద ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను అది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియో పాలిటీ మ్యాచ్ చేద్దాం, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత మనం మళ్ళీ హిస్టరీ చేద్దాం. చూడండి, రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం చేసుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నర్ జనరల్ అనగానే ఏం గుర్తు తెచ్చుకోవాలి అంటే 1773 నుంచి 1857 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నర్ జనరలే. మరి మనకి సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నుంచి 1947 దాకా ఉన్న వాళ్ళందరూ కూడా మనకి వైస్రాయల్ అనమాట. సో మరి రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరంటే మింటోవన్, హార్డింజవన్, డల్హౌస్ అండ్ విలియం బెంటిక్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మింటోవన్, ఓకేనండి. సో మింటోవన్ ఏ ఈజ్ ద ఆన్సర్ అనమాట. మరి ఎప్పుడు జరిగింది అంటే 1809 జరిగిందండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది మీకు. చూడండి, ఇక్కడ 1809 ఓకేనండి ఎవరెవరికంటే రంజిత్ సింగ్కి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మింటోవన్కి ఒక అగ్రిమెంట్ జరుగుతుందన్నమాట. ఇదే అమృత్సర్ అగ్రిమెంట్ అండి. దీని ప్రకారం ఏంటంటే పంజాబ్కి అలాగే బ్రిటిష్ ఇండియాకి అనమాట సట్లెజ్ రివర్ ఏదైతే ఉందో అది బార్డర్ అండి యాక్చువల్లీ. మరి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటమ్మా అంటే 1809 మింటోవన్ ఉన్నాడు కదా. మింటోవన్ గవర్నర్ జనరల్గా 1809 ఉంటే కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత 1909 ఎవరు ఉంటారంటే మింటో 2 ఉంటాడు. మీ అందరికీ తెలుసును మింటో మార్లే రిఫార్మ్స్ ఓకే వెరీ వెరీ పాపులర్, మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా వస్తాయన్నమాట. సో కాబట్టి గుర్తుంచుకోండి 1809 అంటే 1909 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అమృత్సర్ ఒప్పందం అనేది రంజిత్ సింగ్కి అలాగే మింటో 1 జరిగిందండి. ఎప్పుడంటే 1809 జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఇండియన్ స్పెక్టేటర్ మరియు ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలు నడిపింది ఎవరు? చూడండి, ఇండియన్ స్పెక్టేటర్ రెండు, ఈస్ట్ అండ్ వెస్ట్ పత్రికలు నడిపింది ఎవరు అంటే కేశవ చంద్రసేన్, బెహరాంజీ మల్బారీ, దాదాబాయి నవరోజ్ అండ్ అరవింద్ ఘోష్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఆన్సర్ బెహరాంజీ మల్బారీ అనమాట. సో ఈ పేరు చాలా తక్కువ తెలుస్తుంది, నేను ఇదివరకు కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాను యాక్చువల్లీ, అందుకనే మళ్ళీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చానండి. మేబీ ఈ క్వశ్చన్ కాకుండా ప్యాటర్న్ వేరేది ఇచ్చి ఉంటాను మేబీ, బట్ ఈ పేరు అయితే మాత్రం ఇచ్చాను. బెహరాంజీ మల్బారీ గారు ఎవరండి అంటే ఇస్ అ వెరీ పాపులర్ పర్సన్ అండి. ల్యాండ్స్ డౌన్ అనేటటువంటి వైస్రాయ్ ఉన్నప్పుడు 1891 ఒక చట్టం వచ్చిందండి, అదేంటంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనమాట. అంటే కనీస వివాహ వయస్సు చట్టం అనమాట. ఆ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది ఎవరి యొక్క ప్రోద్బలంతో లేదంటే ఎవరి యొక్క ప్రోత్సాహంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే ఓకే బెహరాంజీ మల్బారీ అండ్ కేశవ చంద్రసేన్. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి బెహరాంజీ మల్బారీ. సో బెహరాంజీ మల్బారీ ఏంటంటే ఇండియన్ స్పెక్టేటర్ అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలు నడిపించారనమాట. మరి అలాగే కేశవ చంద్రసేన్ కూడా మనకు తెలిసిన భారతీయ బ్రహ్మ సమాజం అనేది స్టార్ట్ చేశారండి. సమాజ్ ఆఫ్ ఇండియా కేశవ చంద్రసేన్ స్టార్ట్ చేశారు. అది ఆల్రెడీ మనం యాప్లో కూడా చెప్పేసాం ఇవన్నీ కూడా. మీరు ఎవరైనా సరే ఇప్పటిదాకా తీసుకోకపోతే మీరు తీసుకోండి, డెఫినెట్గా మీకు థియరీ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. మీకు ప్రైస్ కూడా తక్కువే ఉంది, మంచి మీకు మంచి వ్యాలిడిటీతో మెటీరియల్ ఇస్తున్నాము, అలాగే నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ మంచి వీడియో కంటెంట్ ఇస్తున్నాం. సో డెఫినెట్గా మీరు తీసుకోండి. ఆల్రెడీ మీరు తీసుకుంటే యూ కెన్ సజెస్ట్ ఆల్సో టు యువర్ ఫ్రెండ్స్ అనమాట. రైట్, చూడండి ఇక్కడ బెహరాంజీ మల్బారీ ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో కోకా ఉద్యమం అనేది దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది? సో విగ్రహారాధన, గురుద్వారాల సంరక్షణ, దేవాలయాల ప్రవేశానికి, నెక్స్ట్ దేవదాసి విధానం యొక్క రద్దుకి. సో వాస్తవానికి తీసుకుంటే కోకా ఉద్యమం అనేది వచ్చేసి మనకి విగ్రహారాధనకు వ్యతిరేకంగానే స్టార్ట్ అయిందండి. ఏంటంటే యాక్చువల్లీ దేవుని యొక్క నామాన్ని బిగ్గరగా ఉచ్చరించే వారిని అంటే స్పీడ్గా గట్టిగా ఎవరైతే ఉచ్చరిస్తే వాళ్ళని కోకాలు అంటారు అనమాట యాక్చువల్లీ. సో మరి ఈ కోకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరిని అంటే భగవత్ జవహర్మల్ సాహిబ్ అనే అతను ప్రారంభించారనమాట యాక్చువల్లీ. సో ఇది మనకి మోస్ట్లీ అంటే వాయువ్య భారతదేశంలోనే మనకి ఎక్కువగా అనమాట ఇది ఉందనమాట ఆ టైంలోని. సో ఇది మనకి స్టార్ట్ అయిందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే మరి గురుద్వారాల యొక్క సంరక్షణకు మనం తీసుకుంటే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మనకి పంజాబ్లోనే జరిగిందండి. మనందరికీ తెలిసిన గురుద్వారాలు అంటే సిక్కులకు సంబంధించినటువంటి పవిత్ర స్థలాలను వచ్చేసి మనకి గురుద్వారాలు అంటారనమాట యాక్చువల్లీ. సో మనకి శిరోమణి అకాలీదళ్ పార్టీ ఉందనమాట యాక్చువల్లీ. సో అలా వచ్చిందనమాట యాక్చువల్లీ. సో అకాలీదళ్ ఉద్యమం అనేదనమాట అప్పుడు స్టార్ట్ అయింది. అంటే అకాలీదళ్ ఉద్యమం దేని గురించి అంటే గురుద్వారాల సంరక్షణకి అనమాట. అలాగే విగ్రహాదానికి వ్యతిరేకంగా అయితే మనకి కుక్క ఉద్యమం స్టార్ట్ అయింది, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ చూద్దామండి. రైట్, సో నెక్స్ట్ చూడండి, హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనేది దేని యొక్క అసలు పేరు? వాస్తవానికి తీసుకుంటే హిందూ అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ కోస్ట్ అని కూడా అంటారనమాట యాక్చువల్లీ. సో మరి హిందూ అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ కోస్ట్ లేదా హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనేది ఎవరి యొక్క పేరంటే గదర్ పార్టీ అండి. సో మనందరికీ తెలుసు 1913 మనకి గదర్ పార్టీ అనేది ప్రారంభమైందండి. అండ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై లాలా హరదయాల్. ఎవరండి మనకి లాలా హరదయాల్ అనమాట, మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్,
ఓకే. నెక్స్ట్ ఉంది క్రింది వానిలో అరవింద్ ఘోష్కి సంబంధించి సరికానది ఏదని అడిగారు మనకి ఇక్కడ. అంటే అరవింద్ ఘోష్కి సంబంధించి ఏంటి కరెక్ట్ కాదని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సావిత్రి, డివైన్ లైఫ్, భవానీ మందిర్ అండ్ న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అని ఇచ్చారు యాక్చువల్లీ. సో సావిత్రి అనేది ఇట్ వాజ్ రిటర్న్ బై మనకి అరవింద్ ఘోష్ రాశారండి. మరి అలాగే యాక్చువల్లీ అరవింద్ ఘోష్ గారు తీసుకుంటే లైఫ్ డివైన్ అనేది అరవింద్ ఘోష్ గారి బుక్ అనమాట. బట్ లైఫ్ డివైన్ అనేది అరవింద్ ఘోష్ గారి అయితే డివైన్ లైఫ్ వచ్చేసి మనకి స్వామి వివేకానంద గారిది యాక్చువల్లీ. సో స్వామి వివేకానంద గారిది వచ్చేసి మనకి డివైన్ లైఫ్ అండి. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట యాక్చువల్లీ. ఓకే, భవానీ మందిర్ కూడా ఓకే అరవింద్ ఘోష్ గారికి సంబంధించింది. అలాగే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనేది ఏంటంటే ఆయన పంచినటువంటి కరపత్రం అలాగే పుస్తకం కూడా ఒక ఆయన ఒక పాంప్లెట్ అనేది ఇనిషియేట్ చేస్తారనమాట. దాని పేరు న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట మనకి అరవింద్ ఘోష్ గారు. అరవింద్ ఘోష్ గారితో పాటుగా మనకి ఆ టైంలో ఎవరండి బాలగంగాధర తిలక్ గారు కానీ లాలా లజపతిరాయ్ గారు కానీ మనకు వచ్చేసి బిపిన్ చంద్రపాల్ గారు కానీ వీళ్ళు మనకి లాల్ బాల్ పాల్ అంటారనమాట. సో వీళ్ళందరితో పాటుగా ప్లస్ వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్లో మనకి అరవింద్ ఘోష్ గారు ఉంటారండి. అలాగే పాండిచ్చేరిలో మనకి ఆరోవెల్లి ఆశ్రమం అనేది అరవింద్ ఘోష్ గారికి సంబంధించింది. రాజకీయ స్వేచ్ఛ అనేది ఓకే జాతికి ప్రాణవాయు లాంటిది అని చెప్పేసి మనకి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి అరవింద్ ఘోష్ గారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ రైట్. సో ఇవ్వండి ఈరోజు క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటిదాకా మీరు కనుక ఎవరైనా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి మంచి మంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి 3 మంత్స్ కోర్స్ ఫోర్ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు 299కి, అలాగే 6 మంత్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ 2 ఓకే 399కి. ఆ రోజు నేను ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీకు ఎంత పెద్ద టాపిక్ అయినా చాలా ఈజీగా మీకు చెప్పడం అనేది మన తలకు మెయిన్ టార్గెట్ అనమాట. సో బాలు ఐకి అనేది మీకు ఖచ్చితంగా మీ యూట్యూబ్ అవ్వచ్చు, యాప్లో అవ్వచ్చు, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగా మంచి కంటెంట్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ కంటెంట్ అనేది నేను మీకు పెడతాను, మీ ఏదైతే మన PDFలు ఉన్నాయో. సో అవి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.